సార్, ఈ పనులు కూడా మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈసారి మనం కూడా ఇక మన తండ్రి తరఫున కూడా ఫుల్ మెజార్టీ సార్కు ఇస్తే ఈ కోడి భూముల సమస్య తొందర అయిపోతుంది. సార్ గారు ఎంపీ సార్కు చెప్తాడు ఈ కోరిక. బాయ్ ఇక్క ఇదే అయితే పోడు పట్టాల కంటే ముందు ఈ రోజు తండాలో దున్నుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని మీరు మర్చిపోవద్దు. ఏ పార్టీ కూడా ఎవరికి పట్ట ఇయ్యలేదు. మీకున్న భూములకు పట్టాలు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ, మీకు ఇల్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ, రేపు మీకు పోడు భూములకు పట్టాలు ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇది మీరు గుర్తుంచుకోవాలా. కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చి 3 నెలలైంది. ఇంకొక 3 నెలల లోపల అన్ని సమస్యలు తీర్చే బాధ్యత మన ఎమ్మెల్యే గారు తీసుకుంటారు. దాంతోపాటు ఈ 3 నెలల్లో 5 లక్షలతో మనం సీసీ రోడ్లు పోయించినాం. 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ఏమి ఇవ్వాలి, బీజేపీ ఏమి ఇవ్వాలి. 3 నెలల్లోనే మనం 5 లక్షలు సీసీ రోడ్లు పోసినాం. 4 లక్షలు ఆల్రెడీ డ్రైనేజీ మంజూరు వచ్చింది, 9 రోజుల్లోనే చేయబోతున్నాం. దాంతోపాటు స్కూల్కు 3 లక్షల రూపాయలు మంజూరు ఇచ్చినాం. 3 నెలల కాలంలో 10 లక్షలు మన తండకు మనం ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసినాం. ఖచ్చితంగా తర్పల్లి నుండి డీబీ తండ వరకు డబుల్ రోడ్ను కూడా సార్ ప్రపోజల్ పెట్టిండు. చాలా తొందరలోనే అయిపోతుంది. మీ పొడి పట్ల సమస్యలు కూడా ఇప్పటికీ అయిపోయేది, ఎలక్షన్ రావడం వల్ల ఆగింది. ఎలక్షన్ అయిపోయినక్కడ ఖచ్చితంగా 2-3 నెలల లోపల మీ పొడి పట్ల సమస్య తీరుతుంది, మీ రోడ్డు సమస్య తీరుతుంది. దయచేసి అతిథిని గౌరవించడం మన ధర్మం. మన ఎమ్మెల్యే గారు మాట్లాడేటప్పుడు అందరూ సైలెన్స్ గా వినాలని చెప్పేసి కోరుకుంటూ రామరామ్ మహారాజ్కి సేన్ రామరామ్ రామరామ్. మీ అందరికీ కూడా నమస్కారం. నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ నాయకులకు, మరి బెయిలర్ తాండ పెద్దలకు, మహిళా సోదరులు ఇక్కడ ఉన్న అమ్మలిస్తూ, మీ సమస్య మాకు అర్థమైంది. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండి 4 ఏళ్ళు ఆ రోజునే ఇక్కడ వచ్చి పట్టా భూములు కూడా మన పోటు భూములు కూడా నేను పరిశీలించడం జరిగింది. కొద్దిగా ఓపిక పడ్డండి. మన గవర్నమెంట్ వచ్చి మొన్ననే 3 నెలలు అయింది, అది 15 ఏళ్ళు చేయలేదు. మీరు అప్పుడు ప్రశ్నించడం కానీ మరి ఇప్పుడు 3 నెలలు కొంచెం ఓపిక పట్టండి. ఎన్నికలు కోడి కాగానే ప్రభుత్వం ఖచ్చితంగా మీ భూములన్నీ కూడా మీకు పట్టాలు చేపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి ఇక్కడ రోడ్డు గురించి చెప్పారు. ఇక్కడ రోడ్డు ఈ దర్పల్లి నుండి మరి దుబ్బాక డీబీ తాండ దాకా కూడా మొత్తం కూడా రోడ్డు కూడా మంచిగా చేపిస్తాం. తర్వాత మీకు అందరు కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా మనకు శాంక్షన్ అయినాయి. ఇక్కడ మన తాండాలో ఏమైనా ఇండ్లు వచ్చినాయంటే ఓన్లీ ఇందిరమ్మ ఇండ్లే. ఎక్కడైనా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టించిన మనకు కట్టియలే. మరి మేము కట్టియబోతాము ఇందిరమ్మ ఇండ్లు మీకు అందరికీ మీ సొంత జాగాలో 6 లక్షల రూపాయలు పెట్టి ఇందిరమ్మ ఇల్లు మీరు కట్టుకోవచ్చు. అదేవిధంగా ఇవాళ మీకు అందరు కూడా మహిళలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీకు తెలిసే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆర్టీసీ బస్సు మీకు ఫ్రీగా చేసినాం. మీరు ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఎక్కుతున్నారా లేదా? మరి ఇవాళ మీకు టికెట్ కలుగుతుందా? లేదు. మరి ఇవాళ కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ అయిందా లేదా? 0 కరెంట్ బిల్ అయింది కదా. అదేవిధంగా ఇవాళ సిలిండర్ 500 చేసినాం, 500కే వస్తున్నది. మీకు మళ్ళీ మళ్ళీ 400 రూపాయలు మళ్ళీ వాపస్ వస్తాయి. మీకు ఇప్పుడు 900 వస్తాయి. అదే రైతులకు కూడా మరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ 15 లోపల చేయబోతున్నాం. 500 రూపాయల బోనస్ వరకు కూడా మరి దానికి 500 రూపాయలు అంటే ఇప్పుడు 20, 22, 60 ఉన్నాయి కదా, ఇంకా 500 కలిపి 2700 మీకు వచ్చే పెంటకాల నుండి ఇస్తాం. మీకు పంట బీమా కట్టిస్తున్నాం. రకరకాలుగా అన్ని విధాలుగా ఇవాళ చెప్పిన గ్యారంటీలు అన్ని 6 గ్యారంటీలు మీరు ఆ రోజు చెప్పినాం సోనియా గాంధీ మాట కింద అభయస్తం పేరు మీద. మరి ఇవాళ మీకు 3 నెలలనే 5 గ్యారంటీలు మేము అమలు పరిచినాం, మిగతా 2 కూడా అమలు పరుస్తాం. ఇవాళ బీజేపీ వాళ్ళు 15 ఏళ్ళు అధికారంలోకి వచ్చి కేంద్రంలో ఏం చెప్పారు? రైతుల ఆదాయం 2 గుణాలు చేస్తా ఉన్నాడు, 200 చేస్తా ఉన్నాడు. అయిందా? పేదోళ్ళకి ఎవరికైనా ఇండ్లు వచ్చినాయా? పేదోళ్ళకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఇవాళ బీజేపీ ఏం చేసింది 15 ఏళ్ళ నుండి? ఇవాళ మరి దేని కొరకు ఓట్లాడుతున్నారంటే వాళ్ళకి సమాధానం లేదు. ఇవాళ మోడీ గారు ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ సంపాదించి పెట్టిన ఆస్తులన్నీ కూడా ఇవాళ ఆదాయం అమ్మని అమ్ముకుంటున్నారు. ఇవాళ దేశంలో ధరలు పెరిగినాయి, ఇవాళ నిరుద్యోగం పెరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇప్పుడు ఉపాధి హామీ కుట్ట పని ఉంటుంది కదా, ఎవరు చేసినది? కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఇవాళ ఏం చేస్తున్నాము? అదే 150 రూపాయలు 15 ఏళ్ళ నుండి ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మన రాహుల్ గాంధీ గారు చెప్పిపోయారు, ఈ గ్యారంటీ కార్డు ద్వారా మీకు అందరికి కూడా ఒక్కొక్కరికి 400 రూపాయలు వస్తాయి ఉపాధి హామీ కూలి.
ఎంత రోజు 400 మీరు 100 రోజులు చేస్తే 40,000 మీ అకౌంట్లకు వస్తాయి. 150 నుండి 400 పెంచుతున్నాం. 150 నుండి 400 పెంచుతున్నాం. ఇప్పుడు రాదాయా, ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఢిల్లీ అని కలిపి నన్ను గెలిపించారు, మరి భారీ మెజార్టీ గెలిపించారు. ఇక్కడ మన ప్రభుత్వం ఏర్పడ్డది 5 సంవత్సరాలు అయితే ఈ ప్రభుత్వం ఉంటుంది. మరి ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం, ఏదంటదని చేసి పెడతాం. ఇక రాబోయే ఎన్నికలు కూడా ఢిల్లీలో ఎన్నికల కొరకు మే 13 నాడు పెద్దలు జీవన్ రెడ్డి గారు నిలబడతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుండి. మనం కవితమ్మను చూసినాం, అరవిందం చూసాం, ఈసారి జీవన్ రెడ్డికి మరి గెలిపియాలా చేతిపూర్తి కోటేసి మరి ఇందిరమ్మ మనమాట రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిందిగా మరి మీకు అందరు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.